నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి ఎంపికైన లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలని హౌసింగ్ ఏఏ బసవయ్య తెలిపారు. తెనాలి డివిజనల్ 42,600 మంది గృహ నిర్మాణాలకు ఎంపికయ్యారని, తెనాలి పట్టణానికి సంబంధించి 10,000 మంది ఉన్నారని, వీరందరికీ గ్రౌండింగ్ పనులు నిర్వహించి జీబీఎల్లో నమోదు చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం విడుదల వారీగా 180,000 రూపాయలను అందిస్తుందని, లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని హౌసింగ్ ఈఈ బసవయ్య పేర్కొన్నారు. మొత్తం 42,600 శాంక్షన్ అయినాయి. మన ఇబ్బంది సర్వే అందరూ కూడా గ్రౌండింగ్ మేళా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మరి మార్కింగ్లు తీసుకోవటం కానీ అవన్నీ ఆన్లైన్లో వాళ్ళని బీబీఎల్లో పెట్టడం జరుగుతుందంటే, ఇక మనం కట్టుకుంటే ఎమ్మటిగా బిల్లు ఇచ్చేదానికి ఇక అడ్డంకులు లేకుండా అన్ని ఎన్ఎస్ టు బీబీఎల్ అని పెడతాం. మామూలుగా ప్రిలిమినరీగా చేసే వర్క్, వాళ్ళని జియో ట్యాగింగ్ చేయడం కానీ అవన్నీ కూడా డాక్యుమెంటేషన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని అంతా ప్రిపేర్ చేసి ఎన్ఎస్ టు బీబీఎల్ అంటే బీబీఎల్కి స్టేజ్లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మరి వివరం వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి కట్టుకుంటూ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్స్ బేస్మెంట్కి, రూప్ లెవెల్కి, రూప్ క్యాస్ట్ ఇట్లా వరుసిన ఒక స్టేజ్కి వాళ్ళకి పేమెంట్ జియో ట్యాగ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే సిమెంట్ ఒకటి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒక ఇంటికి 90 బస్తాల దాకా మనం సిమెంట్ ఇస్తున్నాం. తెనాల్లోనే 5 లేఅవుట్లు దాకా ఉన్నాయి. 5 లేఅవుట్లు కూడా 10,000 మంది ఉన్నారు. అందులో 6,000 మంది ఇప్పుడు ఫస్ట్ మన జియో ట్యాగ్ చేసి బీబీఎల్లో పెట్టాం. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మరి కట్టుకున్నట్లయితే వాళ్ళకి సిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ ఆన్లైన్కి పేమెంట్ అకౌంట్కి పేమెంట్ పంపడం జరుగుతుంది. అంతే, మనం ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాకుండా వాళ్ళు కొంత జమ చేసుకుంటూ చేసుకుంటే మంచిది. మన పూరీలు కట్టినా కూడా కొంత చేతి నుంచి పడతాయి కట్టుకోవాలి కాబట్టి. అదే డబ్బులు ఇంటికి 4 సార్లుగా మనం 4 సార్లుగా బిల్లు ఇస్తాం. వాళ్ళు కూడా 4 సార్లుగా ఒక స్టేజ్లో కొంత యాడ్ చేసుకుంటూ కట్టుకుంటే మంచిది. శ్రీ వెంకటేశ్వర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ వ్యాపారులకు, సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం గంగనమ్మపేటలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాలులో హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల నిర్వాహకులకు మరియు సిబ్బందికి ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ధనలక్ష్మి ఆదేశాల మేరకు ఈ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర కమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెనాలి మా తరఫున ప్రతి షాపు వాళ్ళకి, స్టాఫ్, ఓనర్స్ అందరికీ, రిటైల్ అండ్ హోల్సేల్ అందరికీ కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ లేబర్ ఇన్స్పెక్టర్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ధనలక్ష్మి గారు, నెక్స్ట్ నరసింహ నాయక్ గారు వీరి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ మహాత్మా గాంధీ కాంప్లెక్స్ దాంట్లో చేస్తున్నారు టెస్ట్. శ్రీ వెంకటేశ్వర కమిషన్ డగ్గిస్ట్ అసోసియేషన్ తెనాలి సెక్రటరీ నేను. మేము కోవిడ్ టెస్టులు చేయిస్తున్నాము. మన లేబర్ ఆఫీసర్ గారు, శ్రీదేవి గారు, కమిషనర్ గారు టెస్టులు చేయమని కోరినారు. కానీ ఆదివారం మా షాపులలో అందరూ, షాపులలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వచ్చి కోవిడ్ టెస్టులు వినియోగించుకుంటున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జవ్వాజ్ వెంకటకృష్ణారావు, కార్యదర్శి బింగుమల్ల వెంకట ప్రసాదరావు, కోశాధికారి కొత్తమాసు యజ్ఞప్రసాద్, వేణుబాబు, తాడిపత్తి గోపాలకృష్ణమూర్తి, హరి, ఈ గోపాలకృష్ణమూర్తి, ఆలపాటి చెన్నకేశవ, టి శివరాం తదితరులు పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రుల మహోత్సవాలు 3వ రోజు కొనసాగాయి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా పూజిస్తున్న తరుణంలో వాసవి అమ్మవారికి వారాహి నవరాత్రుల సందర్భంగా యజ్ఞ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో సకల జనుల సుభిక్షం కోరుతూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా 15 రోజులు అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణములు, అర్చనలు, హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా వారాహి అమ్మవారిని ఆరాధిస్తూ గత 2 రోజుల నుంచి కూడా వారాహి త్రయాన్నిక దీక్షతో యంత్రపురశ్చర వారాహి మాలామంత్ర హవనాఖ్యం యజ్ఞం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిగింది. మరి విశేషమైనటువంటి యొక్క వారాహి అమ్మవారు ఈ యొక్క అమ్మవారి యొక్క సైన్యాధీశ్వరాలుగా, శత్రు సంహారిగా చెప్పబడుతూ ఉంటుంది. అమ్మవారు ఇస్తున్నటువంటి ఈ యొక్క కరోనా వ్యాధి నిర్మూలన జరగాలని అమ్మవారిని వేడుకుంటూ
బుస్స రాజా మొదటి వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆశ్రమం వాసులకు నూతన వస్త్రాలు, స్వీట్లు, ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. బుస్స రాజా ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. మేము మా తల్లిగారైన కుటుంబ సభ్యులు కలిసి ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాం. కార్యక్రమంలో బుస్స రావమ్మ, మాజీ కౌన్సిలర్ బుస్స సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వేంచేసి ఉన్న రమ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సుదర్శన లక్ష్మీ నరసింహ హవనాన్ని వైభవంగా నిర్వహించారు. కరోనా నుండి లోక సంరక్షణార్థం ఈ సుదర్శన లక్ష్మీ నరసింహ హవనాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామివారికి విశేష పూజలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క కరోనా వ్యాధి అనే మహమ్మారి మనల్ని అందరినీ పట్టి పీడిస్తుంది కాబట్టి లోక సంరక్షణార్థం ఈ యొక్క ఆలయ కమిటీ వారు ఆర్యవైశ్య కుల సంరక్షణార్థం, లోక సంరక్షణార్థం ఈ యొక్క దేవాలయంలో సుదర్శన లక్ష్మీ నారసింహ హవనం చేస్తే లోక సంరక్షణార్థం బాగుంటుందని సంకల్పించి వారి యొక్క సంకల్పం మేరకు స్వామి యొక్క కటాక్షం భక్తులందరి మీద ఉండాలి అని చెప్పి ఈరోజు మనం సుదర్శన లక్ష్మీ నారసింహ హవనాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మనం ప్రారంభం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలను అందించాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. శనివారం పినపాడులోని ఉర్దు పాఠశాల నందు 80 లక్షల వ్యయంతో నిర్మించనున్న వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలను అందించేందుకు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ను ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగా తెనాలి పట్టణానికి 5 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మంజూరు అయినట్లు తెలిపారు. ఇప్పటికే రెండింటికి శంకుస్థాపనలు చేశామని, మూడవది శనివారం శంకుస్థాపన చేశామని, మిగిలిన రెండింటినీ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో 5 హెల్త్ సెంటర్స్ని శాంక్షన్ చేశాం. ఆ 5 సెంటర్స్ను కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైతే ప్రజలకి ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్యాన్ని, ప్రాథమిక వైద్యాన్ని అందించాలన్న గొప్ప సదాశయంతో ఇప్పటికే 2ని ఆల్రెడీ శంకుస్థాపన చేశాం. 3వది ఈరోజు పినపాడులో నేను గతంలో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ పినపాడు ప్రాంతాన్ని, దీన్ని ఎక్కడైతే అభివృద్ధి నిలిచిపోయినాయో, ఎక్కడైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న చోట, వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఉన్న చోట నిర్లక్ష్యం వహించారో వాటికి మొదట ప్రయారిటీ ఇచ్చి దాంతో భాగంగా పినపాడు సంబంధించి ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి ఆ రోజు నేను మాట ఇవ్వటం జరిగింది. సో
ఈ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా మా లక్ష్యం, ఈ పార్టీ లక్ష్యం ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వటం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు దానిలో భాగంగా పినపాడులో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 80 లక్షలు ఖర్చు పెట్టి దీనికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇక్కడ స్టార్ట్ ఇది ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ప్రజలందరూ ఇది కంప్లీట్ అయ్యాక దీన్ని ఉపయోగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్డుకి అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెనింగ్కి రావడం చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ ప్రాంతం ఈ పినపాడు 25 కానీ 26 కానీ చుట్టుపక్కల కూడా ఈ వార్డు చాలా ముఖ్యమైనది. పేదరికం ఎక్కువగా, కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు మరి అందరూ ప్రత్యేక చొరవ చూపెట్టి ఆ మున్సిపల్ ఎన్నికలు ముందు జరగాల్సింది, ఇప్పుడు జరగడం మరి అయినా కానీ లేట్ అయినా కానీ మంచి కార్యక్రమం. ఇవాళ నేను అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో కార్మికులు చిన్న చిన్న వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా అర్బన్ హెల్త్ సెంటర్ చాలా ఉపయోగపడిద్దని నా ఆశ. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, కౌన్సిలర్స్ తాడిపోయిన రామయ్య, నూర్ ఇస్మాయిల్, గుంటూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు కటారి హరీష్, బండ్లమూడి భాస్కర్, మన్నవ ప్రభాకర్, మున్సిపల్ ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఉపాధి హామీ పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని టీడీపీ నాయకులు పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండల సెక్రటరీ కంచెల ఏడుకొండలు మాట్లాడుతూ అధికార మార్పిడి జరిగినప్పుడు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. దీని వలన పలువురు ఆర్థికంగా చితికిపోయారని, బిల్లులు రాక అప్పులకు వడ్డీలు చెల్లించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. చివరకు తమ నాయకుడు ఆలపాటి రాజా చొరవ చేసుకుని బాధితులను సమీకరించి హైకోర్టుతో మొట్టిగాయ వేయించుకుంటే గానీ నిద్రమత్తు వదలలేదన్నారు. ఇప్పటికైనా చేసిన పనులకు బిల్లు చెల్లించి పరిస్థితి చక్కబెట్టాలన్నారు. గతంలో గ్రామాభివృద్ధి కోసం ఎవరైతే వర్కులు చేశారో, ఎవరు బిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లులు మొత్తం ఈ నెలాఖరు లోపు చెల్లించండి. చెల్లించకపోతే పంచాయతీరాజ్ కమిషనర్, అలానే ఫైనాన్స్ కమిషనర్ను కూడా కోర్టుకు వచ్చి 4వ తారీఖున ప్రత్యక్షంగా కోర్టుకు వచ్చి వారు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. గ్రామాభివృద్ధి కోసమే వారందరూ కూడా పాటుపడి డబ్బులు తీసుకొచ్చి అప్పులు సప్పులు చేసి పెట్టుబడి పెట్టి గ్రామాభివృద్ధి కోసం పాటుపడ్డారు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల నుంచి వారు వడ్డీలు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం. కోర్టు చేత ముట్టికాయలు వేయిస్తే తప్ప మీకు కనువిప్పు కలగదు. కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసి ఈరోజు కోర్టు చేత మిమ్మల్ని ఆదేశించేటువంటి పరిస్థితి కల్పించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొల్లిపర మండల టీడీపీ యువత అధ్యక్షుడు మార్కండేయులు మాట్లాడుతూ, ప్రస్తుతం చేసిన ఉపాధి హామీ పనులకు బిల్లులను చెల్లించకపోవడంతో కూలీలకు చెల్లింపులు జరగక ఇబ్బందులు పడుతున్నారని, 5 లక్షలు దాటిన పనులైన ఆర్బీకే సచివాలయాలను నిబంధనలకు విరుద్ధంగా చేస్తూ బిల్లులు తీసుకుంటున్నారన్నారు. ఇవాళకైతే బిల్లులు కొట్టారులే కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ సచివాలయ బిల్లింగ్లు చేసే వాళ్ళకి కానీ, గతంలో టీడీపీ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకు కానీ, లేకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఈ కరోనా క్లిష్టకాలంలో మనం ఒకసారి చూసుకుంటా ఉంటే 1 సంవత్సరం అయింది కరోనా వచ్చి. ఇవాళ గ్రామాల్లో చాలామంది ఉపాధి హామీ పథకం చేస్తూ ఉన్నారు. ఆ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇంతవరకు రిలీజ్ చేయలే. ఈయన డబ్బులు కేంద్రం నుంచి వచ్చినాయి కూడా వీళ్ళ కాంట్రాక్టర్లకి, సచివాలయ బిల్డింగ్లకో లేకపోతే రైతు భరోసా కేంద్రానికి ఇటుకు వాడతాడే తప్ప గతంలో చేసిన వర్కులకి బిల్లులు ఇవ్వడు, ఇవాళ ఉపాధి హామీ పథకం చేసిన కూలీలకు కానీ లేకపోతే కార్మికులకు కానీ ఒకళ్ళు కూడా చెల్లించలేని పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు, దివి అనిత, కె రాంబాబు, యుగంధర్, ఏ పిన్నారావు, డాక్టర్ శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, కోపల్లి శ్రీను, గుమ్మడి ప్రసాద్, మధు సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.